హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరూ బాగున్నారా? ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ వెస్ట్రన్ కంట్రీస్. దీని నేమ్ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్. అలాగే దీనికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ కూడా ఉన్నాయి. జర్మన్ టోస్ట్, ఎగ్గీ బ్రెడ్, ఫ్రెంచ్ ఫ్రెడ్ బ్రెడ్, స్పానిష్ టోస్ట్ అంటారు. సో ఇది కిడ్స్ కూడా బాగా ఇష్టపడతారు. సో మనం వీకెండ్స్ వస్తే చాలు, మనకి స్పెషల్ బ్రేక్ఫాస్ట్స్ అంటే దోశలు, గారెలు, బజ్జీలు అలా చేసుకుని తింటాము. వీళ్ళు కూడా ప్యాన్ కేక్స్ అని, వ్యాఫిల్స్ అని, ఫ్రెంచ్ టోస్ట్ అని, బేకన్ అని, ఈ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ని వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కనుకుండా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను 4 slices ఆఫ్ బ్రెడ్ని తీసుకున్నాను. ఇక్కడ మీరు మేపుల్ సిరప్ లేని వాళ్ళు మనకి కావాలంటే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక బౌల్ తీసుకుని దాంట్లో ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. 2 eggs తీసుకున్నాను. తర్వాత అలాగే 1/2 cup మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ అండ్ ఎగ్స్ని బాగా మిక్స్ అయ్యేటట్టు విస్కర్తో బీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ సిన్నమన్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. 1/2 teaspoon సిన్నమన్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సిన్నమన్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 teaspoon వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్చర్ని బీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం టోస్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ కానీ ఐరన్ స్కిలెట్ కానీ తీసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత మనం ఇక బటర్ స్లైస్ని యాడ్ చేసుకుని, బటర్ మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైస్ని ఆ మిల్క్ మిక్స్చర్లో బోత్ సైడ్స్ డిప్ చేసుకుని బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. మీరు స్వీట్నెస్ కావాలి అనుకుంటే కనుక మిల్క్ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మనం ఇలా టోస్ట్ చేసుకుని ఇలాగే తినేయొచ్చు. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి టోస్ట్ చేసేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న క్యూబ్ బటర్ స్లైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి. తర్వాత స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను మేపుల్ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే హనీని యాడ్ చేసుకోండి. తర్వాత పౌడర్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా టాపింగ్స్ వేసుకోవడమేనండి. మీకు నచ్చిన టాపింగ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ నచ్చితే ఆ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. బనానా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, రాస్బెర్రీస్ కానీ, మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్ట్రాబెర్రీస్ ఆర్ బ్లూబెర్రీస్ని తీసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.